2018 ధర్మ పోరాటం దీక్ష చేస్తున్నారు బయటికి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీని దించేస్తామన్నారు రాష్ట్రానికి అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పారు చెప్పారు కదా చెప్పారా మీరు బయటికి వచ్చింది మీరు ఒక ప్రిన్సిపల్ గా బయటికి వచ్చారు ఒక ప్రిన్సిపల్ కోసం బయటికి వచ్చిందని కదా ఇన్సెప్ మీరు చెప్తున్నది కూడా ఈ రోజు ఆ ప్రిన్సిపల్ లో ఏం తేడా వచ్చింది ఏమి గొప్ప సహాయం కేంద్రం నుంచి కనపడింది ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది ఆ జరిగిన అన్యాయం అట్లా కంటిన్యూ అవుతుంది కరెక్టే సార్ నేను కంటిన్యూ అవుతున్నా మీరు మళ్ళా ఇప్పుడు ప్లేట్ మార్చడం వెనకాల ఈ పార్టీ ప్రయోజనాలు ఇంకేమో ఉంటే పార్టీ ప్రయోజనాలు ఏం లేవు దీంట్లో నేను చెప్తాను సార్ నేను చెప్తాను ఏమంటారంటే మీరు పార్టీ ప్రయోజనాలు అయితే ఇదేమి తెలియదు ఆ రోజు బయటికి రావాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక నెంబర్ ఆ రోజు ఒక నెంబర్ లేదు బీజేపీకి ఆ రోజే బలం ఉంది ఇక రెండోది ఈ రోజు మీరన్న సోకాళ్ళు ప్రత్యేక హోదాన ఒకటో రెండు ఇవ్వనందుకు ఏం మారిందంటున్నారు ఏం మారిందండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో మీరు నేనే కొన్ని వందల డిబేట్లు చేసినాం ఇప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాకపోయినా రాకపోతే వచ్చే నష్టం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వంద రెట్లు ఎక్కువ నష్టం జరిగింది సార్ చేస్తున్నాను మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఒక సార్ మనం ప్రత్యేక హోదా పట్టుకున్నాం కానీ ప్రత్యేక హోదా వచ్చే బెనిఫిట్ కంటే కూడా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోయింది సార్ ప్రత్యేక హోదా అడగకుండా ఉండాల్సి నేను ఒక నిమిషం సార్ కోపం తెప్పించినప్పుడు బీజేపీ కోపం తెప్పకుండా మేము ఉండాలి మా తప్పు అని చెప్పండి లెంపలేసుకోండి కోపం వచ్చింది బీజేపీకి కోపం వచ్చింది లేకపోతే తెలుగుదేశం పార్టీ అలకపాను పెక్కింది లేకపోతే బీజేపీతో కలిస్తే కమ్యూనిస్ట్ పార్టీలో కోపం వచ్చింది ఇది కాకుండా పాయింట్ ఒకటే సార్ మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది ఏడాది ముందు వాళ్ళు బయటకు వచ్చారు అప్పుడు బీజేపీని ధిక్కరించి ఎన్డీఏని ధిక్కరించి మాకేదో అది లేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు మోసం చేశారు గట్టిగానే పోరాటం చేశారు కదా ధర్మ పోరాట దీక్షలు చెప్పారు మీరు చెప్పినట్టుగానే ఢిల్లీలో కూడా